కమిట్మెంట్ ఉందా? మరి అందరు చెప్తున్న వారి కుటుంబ సభ్యులు కూడా పార్టీలో వెళ్ళిరని చెప్పని ఈరోజు మీడియా ద్వారా తెలుస్తుంది. మరి నిజంగా వారి కుటుంబ సభ్యులు కూడా పార్టీలో వారు పాల్గొన్నారా పాల్గొనలేదా? అవన్నిటిపైన కూడా వారు మరి వారు నిజంగా వారి బామ్మడికి సంబంధించి ఆ పార్టీ ఎట్లా ఆర్గనైజ్ చేసారు మరి పర్మిషన్ దేనికి తీసుకోలే? ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా ఉన్నప్పుడు దానిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి పైన ఉంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కేటీఆర్ గారు మీరు డ్రగ్స్ తీసుకుంటారు తీసుకోరు అని అంటే వైట్ ఛాలెంజ్ కి రండి అని చెప్పి చెప్పినా కూడా ఏ రోజు కూడా వారు స్పందించలే. ఈ రోజు కూడా వారిపైన ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి సూటిగా నేను కేటీఆర్ గారికి చెప్తున్నా, కేటీఆర్ గారు నిజంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోతే మీరు మీ కుటుంబం అందరు కూడా వైట్ ఛాలెంజ్ టెస్ట్ కి వచ్చి మేము ఎటువంటి తప్పు చేయలేదు మేము డ్రగ్స్ తీసుకుంటలేమని చెప్పి ఒక బాధ్యత గల శాసనసభ్యునిగా ఉన్న మీరు యావత్ తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు కేసీఆర్ గారు ఒకవైపు మీ బిడ్డేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సారా స్కామ్ లో తను బయటపడుతుంది, ఒకవైపేమో మీ కుటుంబ సభ్యులు శివార్లలో ఈ రేర్ పార్టీలు పెట్టి డ్రగ్స్ అని ఇల్లీగల్ గా లిక్కర్ పర్మిషన్ లేకుండా పార్టీలు చేసుకుంటారు. అసలు తెలంగాణలో జరుగుతుంది ఏంది? మేము తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలా? రేపటి భావి భారత పౌరుల భవిష్యత్తు కోసం మేము ఆలోచించి మెరుగైన విద్యను అందించాలి, వారికి ఉద్యోగాలు కల్పించాలి, యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఈ డ్రగ్స్ దారిపైన ఇటువంటి పార్టీల పైన ఏదైతే ఫార్మ్ హౌస్ లో ఇటువంటి పార్టీలు జరుపుకునే దానిపైన కేసీఆర్ గారు కూడా బయటకు వచ్చి ఇవన్నిటిపైన తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ఇవన్నిటినీ మర్చిపోయి నీతి మాటలు మాట్లాడు కాదు, నిజంగా మీరు తప్పు చేయకపోతే నేను పోలీస్ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ ఫార్మ్ హౌస్ ఎవరిది? ఆ ఫార్మ్ హౌస్ కి సంబంధించిన లాస్ట్ 6 మంత్స్ సీసీటీవీ ఫుటేజ్ ని పబ్లిక్ డొమైన్ లో బయట పెట్టాలి. ఎవరెవరు నిన్న అందులో దొరికిన వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టాలి. ఎవరైతే ఆరోపణలు వస్తున్న అందరికి కూడా ఏదైతే డ్రగ్స్ టెస్ట్ చేయాలి ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా మీడియా ముఖంగా అన్నింటినీ కూడా పబ్లిష్ చేయాలని చెప్పని నేను పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దానితో పాటు బండి సంజయ్ గారు ఈరోజు అదృష్టవశాతం బీజేపీ పార్టీ బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ గా తెలంగాణకి వెళ్లే వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లాస్ట్ ఇయర్స్ లో ఈ డ్రగ్స్ తెలంగాణకి ఎంత సప్లై అయినాయి, ఎవరెవరికి సప్లై అయినాయి, ఎవరెవరికి లావాదేవీలు ఉన్నాయి, మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తీసుకొని వచ్చి అసలు ఈ డ్రగ్స్ లో ముఖ్య పాత్ర ఎవరు పోషిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో, మీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ రిపోర్ట్ ని కూడా మీరు కూడా బయట పెడితే ఇక్కడున్న పోలీస్ శాఖ కూడా అది కొంచెం ఉపయోగపడే విధంగా ఉంటది. రేపటి తెలంగాణ ఏదైతే బంగారు తెలంగాణ కోసము తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతినకుండా కాపాడుకునే ప్రయత్నము మీరు హోమ్ మినిస్ట్రీగా ఉన్నారు కాబట్టి మీ పైన కూడా బాధ్యత ఉంది. అండ్ 100% కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రికి మాకు చిత్తశుద్ధి ఉంది. ఎవరున్నా తప్పు చేసిన వారు మీరు నేను ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఇటువంటి చర్యలకి పాల్పడ్డ ప్రతి ఒక్కరి పైన కఠినమైన చర్యలు మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారనే సంపూర్ణ నమ్మకం విశ్వాసం మాకుంది. అండ్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ సంపూర్ణ నమ్మకం విశ్వాసాన్ని మేము కల్పిస్తాం. కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇవన్నిటికీ సరైన సమాధానము చెప్పాలి. దానితో పాటు ఏదైతే నిజంగా మీరు తప్పు చేయకపోతే 24 గంటల లోపల వైట్ ఛాలెంజ్ టెస్ట్ కి మీరు వచ్చి మీ శాంపుల్స్ ని మీరే ఇచ్చి లేదు నేను ఎటువంటి డ్రగ్స్ తీసుకోనని చెప్పి తెలంగాణ సమాజానికి బాధ్యత గల ఎమ్మెల్యేగా ఉన్న మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని సూటిగా కేటీఆర్ గారికి సవాల్ విసురుతున్నాను.